బ్రోకరేజ్ టైప్ అన్ని విధాలు మీకు నచ్చే తీసుకున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి నుంచి వీడియో పంపించడం జరిగింది. ఆల్రెడీ మీరు ముందు చూసారు కదా, ఇంకా రెండు ఇద్దరు రైతులు మొత్తం లోడ్ కొనడం జరిగింది. లాస్ట్ దాకా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీకు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చూసి మరీ వాళ్ళు రెండు మూడు పూటలు పాలు చూపెడుతున్నారు. అక్కడ ఉండి అక్కడ జాగ్రత్తగా చూసి జున్ను పాలు ఉన్నా క్యాల్కులేషన్ యావరేజ్ క్యాల్కులేషన్ చేసుకొని అది ఎంత మిల్క్ పాలు ఇస్తుంది, దానికి ఎంత రేట్ పెట్టాలి, అవన్నీ మీ మీదనే ఉంటుంది. అవి వెళ్ళి చూసి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కూడా స్కీమ్ ఉన్న నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రైజెస్ 90,000 నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పడం జరిగింది. ఒక రోజుకి 10-12 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది 90,000 నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ ఉన్నాయి. ఎక్కడున్న గేదెలు, మంచి గేదెలు అయితే 100,000 పైనే ఉన్నాయి, 90,000 100,000 పైనే ఉన్నాయి. ఎక్కడున్న మనము ఎవరికన్నా ఇక్కడ గ్రేడెడ్ ఉన్నాయి. చిన్న గేదెలు కావాలన్నా దొరుకుతాయి, మీకు పెద్ద కావాలన్నా దొరుకుతాయి, ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ కావాలన్నా మీకు దొరుకుతాయి. ఒకటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు వెళ్ళినా అక్కడ మిల్క్ చూసుకుంటున్నారు, ఏనిన గేదెలే తీసుకుంటున్నారు. ఇంకేమన్నా ఈ ప్రెగ్నెంట్ గేదెలు తీసుకున్నా వాళ్ళు చెప్తున్నారు ఏదన్నా ఈనేటప్పుడు ఏమన్నా గుడ్లమాయి వెళ్ళడం కానీ ఏమన్నా ప్రోలాప్స్ ప్రాబ్లం ఉంటే అది రెక్టిఫై చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ముందు ఆల్రెడీ కూడా నేను కూడా వీడియో వేస్తున్నా కాబట్టి వాళ్ళతో ముందే అడిగిన, ఏమన్నా కస్టమర్ ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళతో రెస్పెక్ట్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది సాల్వ్ చేయండి అని చెప్పడం జరిగింది. అందుకే ఆయన ఒప్పుకున్నాడు. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కూడా ఏమైనా ప్రాబ్లం ఏం ఎక్కువ రాలేదు. ఏంటంటే ఈనేటప్పుడు ఒకటి ప్రోలాప్స్ ఒకటి, అందుకే ఈనిన గేదెలు తీసుకోండి. ఈయన డెలివరీ అయ్యేది ఒక 8 రోజులు 10 రోజులే కూడా తీసుకుంటే జాగ్రత్తగా చూసి తీసుకోవచ్చు. ఈ పాల గ్యారంటీ అయితే అప్పుడు ఏం చెప్పలేము. ఇప్పుడే ఈనిన గేదెలకైతే మనం చూసుకోవాలి, పాలైతే మనం ఆ గేదెని బట్టి మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ట్రాన్స్పోర్టేషన్, మీ దగ్గర దింపే బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ హర్యానా గుజరాత్లో ఒకసారి మీకు లోడ్ ఎక్కిందంటే అతనికి వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ రాజమండ్రిలో దిగేదాకా ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మొత్తం చూసుకుంటా అని చెప్పడం జరిగింది దిగేదాకా మీ దగ్గర. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఈయనదే తీసుకోండి, తీసుకునే వాళ్ళు అక్కడ మిల్క్ చూసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. చూడొచ్చు మీరు గేదెలు అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి. ముంగల చూడండి, కొంతమంది కొన్నారు, వాళ్ళు కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు? మీ ఊరు అది చెప్పండి. జిల్లా ఎన్ని బర్రెలు తీసుకున్నారు? అన్ని ఇన్నీనా? మంచిగా అవి చూసుకున్నారు, పాలు అయ్యి మంచిగా తీసుకున్నారు? ఎవరి దగ్గర తీసుకున్నారు? అనిల్ అన్నా. మంచిగా ఉన్నది కదా, అంతా మీకు ఇబ్బంది ఏం లేదు కదా, మీకు అంతా మనస్ఫూర్తి అయ్యేగా తీసుకున్నాం. మీ ఇష్టం అయ్యేగా తీసుకున్నా, బలవంత ఏదైనా జరిగింది ఇక్కడ తీసుకున్నాం. ఓకే, నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? పాలు అయ్యి చూసుకున్నారు, రొమ్ములు అయ్యి చూసుకున్నారు కదా, చెప్పాను కదా నీకు మంచి బర్రెలు ఉన్నాయి కదా, అన్నీ అన్ని బాగా సెలెక్ట్ చేస్తున్నారు, మీకు ఇబ్బంది లేకుండా మీకు నచ్చగా తీసుకున్నారు అన్నీ. ఓకే, థ్యాంక్ యూ.